అబ్బాబా బాబా బాబా, ఏం ఆర్డర్రా స్వామి? 30 కిలోమీటర్లు 395 రూపాయలు అమౌంట్. ఫస్ట్ టైం నా జిందగీలా. ఉప్పులు వేస్తుంది వాసన, మరి ఘోరంగా ఉంది. చేపల కవర్ అనుకుంటా. 7 కిలోలు. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో బ్రదర్స్, బ్యాక్ టు మై ఛానల్. స్విగ్గి బ్లాగ్ పెట్టకుండా మస్తు రోజులు అవుతుంది. ఓన్లీ ఏంటంటే, వేరే బ్లాగ్ తీసిన, ఆ బ్లాగ్ తీస్తే ఎవరు సపోర్ట్ చేయలేరు. మనలకు స్విగ్గి బ్లాగే ఇంట్రెస్ట్ ఉంది. ఇక స్విగ్గి అయితే కంటిన్యూ చేసిన, 3 డేస్ చేసిన, బట్ బ్లాగ్ అయితే తీయలేను. కానీ ఈరోజు కంటిన్యూ చేస్తున్నా ఈరోజు బ్లాగ్. ఎవరైతే మన ఛానల్ కొత్త వచ్చినా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈరోజు స్విగ్గి వాడు ఆఫర్ బాగానే పెట్టిండు, చూపిస్తాను. వాడు నార్మల్గానే 750 కానీకి నానా తిప్పలు పడుతున్నాం. వీడేమో మొదటి వరకు గట్టినే వేసిండు, చూపిస్తాను. 40 ఆర్డర్లు చేశానేమో 2500, 33 చేశానేమో 1950, 28 చేస్తే 1400, 24 చేస్తే 1150. ఏమో 750కి నానా తిప్పలు పడుతున్నాం. ఇక 40 ఆర్డర్లు ఒక్కరోజు 40 ఆర్డర్లు సంపుతాడు. అంటే ఎవరికి యూజ్ అర్థమవుతుంది, ఎవరిని టెంప్టింగ్ చేయమని పెడుతుండో అర్థమవుతలేదు. ఇంతగానం పెట్టడం అవసరమా? అసలు అమ్మా వీడు అసలు మనిషే కాదురా స్వామి. మళ్ళీ ఎండాకాలము, చచ్చిపోతారు. కుసోని 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 బ్యాక్ పెయిన్ కింద వేడికి పట్ల గుడుకుతాయి. ఆయన ఆ మాత్రం వాడు కనీసం ఇక 33 ఆర్డర్స్కి 1950 అంట. కనీసం మాకు ఉపయోగపడేట్లయి పెట్టవచ్చు కదరా స్వామి. ఒక్కసారి ఒక్కసారైనా బెటరా మాకోసం. మనకి ఫస్ట్ ఆర్డర్ వచ్చి పిస్తా హౌస్ టిఫిన్ నుంచి అయితే పడింది. ఇది ఆర్డర్ ఎన్ని కిలోమీటర్స్ అంటే 9 కిలోమీటర్స్ వచ్చింది. 71 రూపీస్ అయితే ఇచ్చిండు. మనకి రైట్ సైడ్లో యూటర్న్ తీసుకొని పిస్తా హౌస్కి వెళ్ళిపోవాలి. పిస్తా హౌస్కి వెళ్ళిపోయి పికప్ చేసుకుందాం. చెప్పినా కదా ఫుడ్ రోడ్ కొట్టలేరు, డైరెక్ట్ ఇచ్చేస్తారని. ఏం చెప్తాం, ఎవరన్నా ఫుడ్ రోడ్ వస్తలేదు అని చెప్పి ఆనే వెయిట్ చేస్తారు, అట్లా చేయకండి. ఒక్కోసారి ఫుడ్ రోడ్ కొట్టాడు వీడు. పికప్ అయిపోయింది. చరణ్ కలహాస్తి. స్విగ్గి కూడా ఏంటంటే లాంగ్ చేశాడు కదా, లాంగ్ చేసినప్పుడు రిటర్న్ ఆర్డర్ ఎక్కడి నుంచో ఒకటి జీనీ అన్న ఏదన్నా ఒకటి రిటర్న్ ఆర్డర్ వేసిందంటే పోయిన పెట్రోల్ సేవ్ అవుతుంది అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. కానీ వాడు ఏం చేస్తాడంటే అక్కడ తీసుకెళ్తాడు, రిటర్న్ ఆర్డర్ చేయనియాడు అసలు. దానివల్ల ఉట్టే ఖాళీగా రావాలి. ఒకవేళ అక్కడనే వెయిట్ చేసి ఆర్డర్ పడేదాకా వెయిట్ చేద్దాం అనుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది. దగ్గర దగ్గర 1 అవర్ పైనే 1½ అవర్ పైనే వెయిట్ చేయాలి, ఎందుకంటే ఆర్డర్ పడాలంటే. ఎందుకంటే లాంగ్ చేసినప్పుడు మాకు రిటర్న్ ఆర్డర్ వేసావు కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు దగ్గర దగ్గర వేస్తావు, దగ్గర దగ్గర వేసినప్పుడు ఎట్లా రిటర్న్ ఆర్డర్ వేస్తావు కదా, లాంగ్ చేసినప్పుడు వేయచ్చు కదా. ఎందుకురా స్వామి మాతో ఇంత ఆడుకుంటావు? చరణ్ భాయ్ థ్యాంక్ యూ. 1 అవర్ 5 మినిట్స్ అయింది, 71 రూపీస్ వచ్చింది. అమ్మ గంటకు ఒక ఆర్డర్ ఉన్నది ఇప్పుడు నాకు. ఏ మీరా స్విగ్గి మేనేజర్ వేయచ్చు కదరా, కనీసం రిటర్న్ ఆర్డర్ అని వేసావేవా, డౌటే ఉంది నాకైతే. ఇన్స్టామార్ట్ నుంచి వచ్చిన, ఇప్పుడు రాఘవేందర్ దగ్గరనా? ఇన్స్టామార్ట్ వాడు ఇన్స్టామార్ట్ దగ్గర ఉన్నప్పుడు వేయచ్చు కదా. అమ్మ ఇటు జనాలతో ఆడుకు. అక్కడి నుంచి వచ్చిన ఇన్స్టామార్ట్, ముంగడి నుంచి వచ్చిన ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ వేయకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వేసాం, మళ్ళా రిటర్న్ వెళ్ళాలి. ఇక్కడ పెట్టేసామా? మనకి థర్డ్ ఆర్డర్ వచ్చి దాని రెస్టారెంట్ పేరు అంత ఎడలేదు, రేర్గా పడుతుంది, దాని అంత గుర్తుపెట్టుకోలే. 10 కిలోమీటర్స్ పడ్డది. 10 కిలోమీటర్స్ అంటే యాక్చువల్లీ 12 కిలోమీటర్స్. మనకు పికప్ లొకేషన్కి వాడు క్యాల్కులేషన్ చేయం కాబట్టి డెలివరీ లొకేషన్ వచ్చి 10 కిలోమీటర్స్. ఎంత వచ్చిందంటే అమౌంట్ 91 రూపీస్ వచ్చింది. 91 ఏడుదంటే ఎల్లమ్మండ దాటాలి. సరే వెళ్ళిపోదాం. సుధీర్ సార్ థ్యాంక్ యూ. చేసేసారా?
1 hour later. మనకు మళ్ళీ బల్క్ ఆర్డర్ అయితే పడింది చికెన్ మొత్తం 7 kgs. 7 kgs అయితే బల్క్ ఆర్డర్ పెట్టినాం. బల్క్ ఆర్డర్ పెడితే వీళ్ళు అయింది బల్క్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయరంట. 7 items ఉన్నాయి, 15 items ఉండాలంట బల్క్ ఆర్డర్. 7 kgs చికెన్ అమ్మ ఏందేమో. సరే పికప్ చేసుకుందాం. కట్ చేసాను కాక ఇంపులు వేస్తుంది వాసన మరి ఘోరంగా ఉంది. చేపల కవర్ అనుకుంటా 7 kilos ఇంపు వస్తుంది బట్టలు కంటుంటుంది. సరే వెళ్ళిపోదాం ఇక. మనకి ఈ నందూస్ నుంచి ఎస్ఎంఆర్లు పడ్డది కదా, మనకు చికెన్ బ్రదర్కి జెప్టో నుంచి ఆర్డర్ చేసుకుర్రంట ఇద్దరికి. ఇక వెళ్ళి డెలివరీ చేసేద్దాం. ఇడు స్విగ్గీడు వేయొద్దన్నప్పుడేమో బ్యాచ్లు మంచిగా వేస్తాడు, వేయమన్నప్పుడు మాత్రం అస్సలు వేయడు. నేను జస్ట్ ఇది అమౌంట్ చేసుకుందాం అమౌంట్ చేసుకొని పోదామేమో అని మస్తు అనుకుంటున్నా. ఎంతమంది బ్యాచ్ చేసిండు, ఇప్పుడు బ్యాచ్ చేసిండు. ఒకటే 30 రూపాయలు, ఇంకోటేమో 24 రూపాయలు. ఈ అమ్మ ఏం చేస్తాడో ఏం మీరు నాకు ఇడు. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ అయితే ఏం చేయడం, జస్ట్ అమౌంట్ చేసుకుని వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ నైట్ వరకు ఏం చేస్తాడు చూడాలి. నైట్ అంటే మధ్యాహ్నం వరకు ఎన్ని అయితే చూడాలి. థ్యాంక్ యూ. అబ్బాబాబాబాబాబా ఏం ఆర్డర్ రా స్వామి. 30 kilometers 395 రూపాయలు అమౌంటు. ఫస్ట్ టైం నా జిందగీలా. చూద్దాం పోతే వద్దాం. అయ్యా 30 kilometers. మై గాడ్ 30 kilometers. నా లైఫ్లో ఫస్ట్ టైం 30 kilometers ఆ జీనీ ఆర్డర్ అంటే అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. అసలు ఐటమ్ ఏముంటుంది తెలియదు. జీనీ అంటే మేబీ ఏమి ఇస్తారో తెలియదు, మ్యాక్సిమం బట్టలు అని ఇంట్లో ఉన్న సామాన్ అనుకుంటా. చూద్దాం ఓ కస్టమర్కి కాల్ చేసి తీసుకెళ్ళిపోదాం, ఫోన్ చేద్దాం కిందికి. పికప్ లొకేషన్లో ఉన్నాను, అతని నెంబర్ నా దగ్గర లేదు, ఒకసారి మీరు వాళ్ళకి కాల్ చేస్తారని. యాక్చువల్లీ పైకి అస్సలు పోవద్దు. నేను ఎందుకు పోతున్నా అంటే ఒకవేళ క్యాన్సిల్ అయితే ప్రాబ్లం కాగలదు, ఎందుకంటే మన టార్గెట్ కంప్లీట్ అవుతుంది. 390+ వచ్చింది అమౌంట్, అందుకోసమే కస్టమర్ దగ్గరకు పోతున్నా. అసలు ఓనే వన్ జీనీ ఆర్డర్కి. సరే చూద్దాం పైకి వెళ్ళి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. జీనీ ఆర్డర్ మా ఏం లే, ఈ చిన్న బాక్స్ మనకేమో 390 అనుకో, మనకు 390 మనకి వేస్తే 1800 వేసిందంట. గ్రేట్. ఇది ఏముంది అసలు ఇందులో, ఊపినా కానీ ఏం లేవు. సర్లే పికప్ అయితే చేసుకుందాం, చూద్దాం ఎన్ని మినిట్స్ వస్తుందో అని చెప్పి. సికింద్రాబాద్ దాటిపోవాలి అమ్మా. పిచ్చిలు వేసా మెట్రోకి వెళ్తా. 1 hour 10 minutes. సరే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మ్యామ్. మనకు ఎంత వచ్చిందంటే ఈ ఆర్డర్కి 395 రూపీస్ మొత్తం అయిపోయింది. ఈ నుంచి మళ్ళీ ఖాళీ ఇంటికి పోవాలి. ఇప్పుడైతే ఇది ఉంది కదా, ఇది ఇట్లానే కంటిన్యూ పెట్టేసి ర్యాపిడ్ ఆన్ చేసుకుంటే అయిపోతుంది. ఏది పడితే అది. ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది అనుకుంటా. మనకు 8 ఎంత, ఇంకో గంట సేపు అయితే మనకు 8 hours 45 minutes అయిపోతుంది. అట్లానే మనం ఇంటికి పోయేలోపు అదే టైం అవుతుంది. ర్యాపిడ్ కూడా ఆన్ చేస్తాం. 30 kilometers ఆడ అయితే పడింది కదా,
395 rupees వచ్చింది. అక్కడ నుంచి రిటర్న్ ఈజీ ఉట్టిగా వచ్చేసిన 60 kilometers ఉట్టిగా అయిపోయింది. వివేకానంద నగర్ కమాన్ వచ్చిన తర్వాత ఒక 5 minutes ఆర్డర్ పడ్డదిగా అప్పటికే మన టైం అయిపోయింది, మన అమౌంట్ కూడా అయిపోయింది. ఎందుకు లే టైం వేస్ట్ మళ్ళీ ఎందుకు ఆర్డర్ అని చెప్పి ఆర్డర్ రిజెక్ట్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన అమౌంట్ వచ్చి మొత్తం అమౌంట్ వచ్చి 899 rupees అయింది. మనకు ఇన్సెంటివ్ ఎంత వచ్చిందంటే 250 rupees ఇన్సెంటివ్, మొత్తం కలిపి 1150 rupees మనకైతే వచ్చింది ఈరోజు స్విగ్గీ నుంచి. ఓకేనా, వీడియోని అసలు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అఫీషియల్ సైన్ 1701. బై బాయ్.